దేవుని నామమున మీ అందరికీ నా వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనలు 119:72 వచనము. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. లోకంలో వెండి, బంగారము, వజ్రము ఇలాంటివి చాలా విలువైన వస్తువులు. ఇవి కొనాలంటే స్తోమత గలవారు తప్ప మిగతా వారు కొనలేని పరిస్థితి. కానీ ఇక్కడ వచనంలో ఈ భక్తునికి వేల కొలది వెండి బంగారు నాణాలు ఇస్తుంటే కూడా ఇవి కాదు, నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలని పలుకుతున్నాడు. చూడండి, మనం కొనకుండా ఎవరైనా ఒక వెండి లేదంటే ఒక బంగారు నాణ్యాన్ని మనకి ఇచ్చినప్పుడు ఎంతో సంతోషిస్తాము. అంటే అది సంపాదించే యోగ్యత కూడా మన దగ్గర లేదు కాబట్టి ఒక్కటిచ్చినా చాలు అనే ఎంతో ఆనందపడుతూ ఉంటాము. కానీ ఇక్కడ భక్తుడికి వేల కొలది ఇస్తున్నారంట వెండి బంగారు నాణ్యాలు. అయినా కానీ అవి కాదు, దేవుడిచ్చిన ధర్మశాస్త్రమే మేలని ఆయన అనగలుగుతున్నాడు. అంటే ఆ ధర్మశాస్త్రంలో ఎంత విలువైన మాటలున్నాయో, ఆ ధర్మశాస్త్రం వల్ల ఆయన యొక్క జీవితంలో ఎంత విలువ సంపాదించుకుంటున్నాడో మనకి అర్థమవుతుంది. మరి ఆయన విలువైన వెండి బంగారు నాణ్యాలు వదిలేసి అంతకంటే విలువైన ధర్మశాస్త్రం నాకు కావాలని ఎందుకు అడుగుతున్నాడో చూద్దాము. కీర్తనలు 1:2-3 వచనాలు చూస్తే, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువ యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమంతయు కూడా ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయినంతయు సఫలమగును. ఈ యొక్క భక్తుడు దివారాత్రాలు కూడా ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించువాడుగా మనం చూస్తాము. చూడండి, మనకి సమయం దొరికినప్పుడల్లా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్కి ఇష్టపడుతూ కాలాన్ని వృధాగా మనము వ్యర్థపరుస్తూ ఉన్నాము. కానీ ఈ యొక్క భక్తుడు దివారాత్రము కూడా దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఆ యొక్క ధ్యానించడంలోనే ఆనందిస్తూ ఎంతో తన జీవితాన్ని ఆనందభరితంగా చేసుకుంటున్నాడు. అలా రోజు ధ్యానించడం ద్వారా తన యొక్క జీవితం అంట నీటి కాలువ యోరన నాటపడినదై ఆకువాడక తన కాలమంతా కూడా ఫలమిచ్చు చెట్టు వలె తన యొక్క జీవితము ఉంటుందంట. అలాగే తను చేసే పనంతా కూడా దేవుడు సఫలపరుస్తూ ఉన్నాడంట. మరి ఇంతకంటే అమూల్యమైనవి ఏం కావాలండి? ఎన్ని వెండి బంగారాలు ఉన్నా కానీ మన ప్రాణాన్ని తీసుకురావలేవు, మనకి ఆనందాన్ని కలిగ చేయలేవు, మనకి సంతోషాన్ని ఇవ్వలేవు. ధనాపేక్ష సమస్త కీడులకు మూలమే కానీ మనకి అవి ఆహారాన్ని అందించలేవు. అదే ధర్మశాస్త్రాన్ని మనం చదివినప్పుడు చూడండి, నీటి కాలువ యోరన నాటపడిన చెట్టు ఎలా అయితే ఫలవరితంగా ఉంటుందో అలా మన జీవితాలు కూడా ఎప్పుడు పచ్చగా చిగురుస్తూనే ఉంటాయంట. ఈరోజు నాకు ఇది లేదు, ఈరోజు నా జీవితంలో అసంతృప్తి అనే ఒక ఆ పదాలకి అర్థమే ఉండదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మన జీవితంలో నూతనమైన మార్పులు, నూతనమైన ఉత్సాహం అనేది మన జీవితంలో వస్తుంది. అలాగే మనం చేసే ప్రతి పని కూడా సఫలంగా ఉంటుందంట. కాబట్టి ప్రియ స్నేహితులారా, ధర్మశాస్త్రాన్ని నువ్వు ఎంతగా ప్రేమిస్తావో అంతగా నీ జీవితంలో నీవు మేలులను ఆశీర్వాదాలను పొందుకుంటావు. ప్రతిరోజు 3 ఆదివారం 5 చదివినప్పుడు సంవత్సరం మొత్తంలో బైబిల్ని మనము పూర్తి చేయగలుగుతాము. కాబట్టి ఈరోజు తీర్మానం తీసుకో, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని కనీసం నీ చేతనైతే 1 చదవటానికైనా నువ్వు సమయాన్ని కేటాయించు. దేవుని యొక్క దీవెనల ఆశీర్వాదాలు మెండుగా పొందుకొని ఫలభరితమైన చెట్టులు అవలే నిత్యము ఫలించే విధంగా ఉండాలని దేవుని నామన మీ అందరినీ కోరుకుంటున్నాను. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీ పాదాలకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయ్యా. నిజమే తండ్రి, నీ ధర్మశాస్త్రం చదివినప్పుడు అయ్యా మేమెంతో ఆనందంగా జీవించగలుగుతాం ప్రభా. మా యొక్క జీవితాలు ఫలపరితంగా నిత్యము తండ్రి నైనా నూతనమైన తండ్రి మేలులతో, నూతనమైన ఆశీర్వాదాలతో నింపువాడిగా ఉన్నావు ప్రభా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నీ ధర్మశాస్త్రం మందు ఆనందించేవారిగా, దివారాత్రము దాన్ని ధ్యానించేవారిగా మమ్మల్ని చేయమని అయ్యా. ఇంతవరకు ఎవరైనా ధర్మశాస్త్రం ఒకవేళ చదవకపోతే ఈ రోజు నుంచి ఆ యొక్క ధర్మశాస్త్రము చదివి వెండి బంగారు కంటే అమూల్యమైన దీవెనలు వాళ్ళు పొందుకునే కృపను దయచేయమని యేసు నామమున అడుగు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.